వార్తలు సమర్పిస్తున్న వారు రేపటి మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట రేడియంట్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారి రెయిన్బో సిటీ మాయా గార్డెన్స్ ప్రక్కన మెదక్. కాంటాక్ట్ 8988265999 అండ్ 8988275999. మెదక్ జిల్లా రామన్నపేట మండల పరిధిలోని గ్రామ పంచాయతీల కార్మికులు చేస్తున్న సమ్మె 28 రోజులకు చేరుకుంది. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గ్రామ పంచాయతీ కార్మికులు ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు రామన్నపేట ఎంపీడీఓ ఆఫీసు ముందు గ్రౌండ్లో గడ్డి పీకుతూ వినూత్న పద్ధతిలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. తమ హక్కుల కోసం సమ్మె చేస్తున్నామన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి ప్రభుత్వం వెంటనే తమ సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్మికులు మహేందర్, రాజయ్య, భిక్షపతి, శ్యామల, సువర్ణ, భాగ్యమ్మ తదితరులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీలో పనిచేస్తాను. అంతకుముందు 5000 ఇచ్చేది, అంతకుముందు 5000 ఇచ్చేది, ఇప్పుడు కొట్లాడితే 8000 నారిస్తారు. 8000 నారిస్తే అవి సరిపోతలేవు. మేము గలీజ్ ఎత్తుకొస్తున్నాం. మళ్ళీ మోల్రు గలీజ్ ఉన్నా ఏడు ఉన్నా కానీ మళ్ళీ డైపర్ల కడికలు ఏది కానీ ప్రతి ఒక్కటి మేము తీసేయగలుగుతున్నాం. తీసేస్తున్నా కానీ ఎవరు కనకరిస్తలేరు. ఖచ్చితంగా మాకు 19500 కావాలని కొట్లాడుతున్నాం. ఖచ్చితంగా మాకు 19500 కావాలి. గవర్నమెంట్ది కావాలి, ఖచ్చితంగా కావాలి. మేము నిరాదీక్ష చేసేదానికి కూడా సిద్ధం ఉన్నాము. ఖచ్చితంగా మాకు కావాలి. మేము సమ్మెలో కూర్చున్న వాటి 28 రోజులు అవుతుంది. 28 రోజుల నుంచి ఎవ్వరూ మమ్మల్ని సిద్ధ చేసిన వాళ్ళు లేరు. నవ్వుకుంటా పోతున్నారు. మమ్మల్ని కూర్చున్న వాళ్ళని చూసుకుంటా నవ్వుకుంటా పోతున్నారు. అందు గురించి మా గురించి సిద్ధ తీసుకోవాలని కోరుకుంటున్నాము. మేము ఎన్నో గలీజ్ పనులు ఎత్తిపోసినా కానీ మా గురించి పట్టించుకున్న వాళ్ళు లేరు. ఊర్లో కూడా మీకు ఏమొస్తుంది, ఎందు గురించి పోతున్నారు అని నవ్వుతురు. మనను వస్తుంటే మీటింగ్కి వస్తుంటే నవ్వుతురు చూసిన వాళ్ళంతా. అందు గురించి మేము సమ్మె కూడా ఖచ్చితంగా చేయాలనే మేము నిర్ణయించుకున్నాం, చేస్తున్నాము. మాకు సాయం చేయాలి. మీరు కూడా ఎవరు కానీ ఊర్లో కానీ ఎక్కడ కానీ అందరు కానీ సాయం చేయాలి. గలీజ్ పని చేస్తున్నాం కాబట్టి వేతనాలు పెంచాలి మాకు ఖచ్చితంగా. మాకు ఆరోగ్యం బాగాలేకుండా పైసలు ఇవ్వాలి. మాకు ఇప్పుడు ఇది ఇవ్వాలి. మాకు ఎవరికి ఏమైనా చనిపోయినా కానీ మాకు 10000 అది ఇవ్వాలి. ఇన్సూరెన్స్ రావాలి 10 లక్షలు. మాకు ఖచ్చితంగా రావాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుతారు మా గురించి. ఇలా తీసేస్తే వేరే వాళ్ళని పెడతామని అనుకుంటున్నారు. ఒక టైంలో మేము ఎంతో చేసినాం సమ్మె. చేస్తేనే 8000 వచ్చినాయి మాకు. ఎక్కిరిచ్చారు. 8000 వచ్చినాక మమ్మల్ని పని చేయించారు. అదేంటి పెంటల కొంటి టాక్టర్ పెట్టి దాన్ని దున్నిపించి దాంట్లో నుంచి కాగితాలు తీస్తే గలీజు కాగితాలు బట్టలు వెళ్తే కూడా కవర్లో సంచులు వేసుకొని నెత్తి మీద పెట్టుకొని ఆఫీసులో పోయినాం మేము. మీదకి కారుతుండగా పోయి అక్కడ వేస్తే వాసనకు జ్వరాలు వచ్చి వారం రోజులు దాఖలాలు ఉంటే 10000 అయినాయి. మాకు ఎవ్వరు పెట్టలేదు. మళ్ళీ అవి కట్ అయినాయి అని చెప్పి కట్ చేసిన పైసలు చేసినామని బాధపడలేదు. అదే పని చేస్తాము. ఇప్పుడు కాకుండా కొన్ని రోజులకైనా మాకు పెరుగుతుందని మా బాధ. అందుకే ఆ పని చేసాం. ఇప్పుడు కొత్తనం పెడితే అంటే కొత్తలు ఏ రకంగా వస్తారు? వాళ్ళ పరిస్థితి కూడా మమ్మల్ని తీసుకొచ్చిన కాలం పెట్టినాక కూడా వాళ్ళకు కూడా అదే పరిస్థితి వస్తుంది కదా. వచ్చే పుణ్యాతికి లోలో వాళ్ళు కూడా అర్థం చేసుకొని వెనుకకు తట్టాలి అని కోరుకుంటున్నాం మేము. నా పేరు మహేందర్. మరి దొంగల ధర్మారం రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేయడం జరుగుతుంది. ఈరోజు తోటి 28 రోజు మేము సమ్మె చేయడం జరగడం చూసి అందరు నవ్వుకుంటూ వెళ్తురు నాయకులు. ఎందుకు సమ్మె జరుగుతుంది, మరి ఎందుకు చేస్తురు, మీ పరిష్కారం ఏంటి అని అడిగే నాదుడే లేడు. ఎమ్మెల్యే కానీ, ఎంపీలు కానీ, ఎంపీడో మేడం కానీ, సెక్రటరీ కానీ, మీ పరిష్కారం ఏంటి, అసలు సమ్మె ఎందుకు చేస్తున్నారు అని నాదుడే లేడు. మాకు వేతనాలు పెంచేదాకా మేము ఈ సమ్మె కొనసాగించుకుంటాము. ప్రభుత్వ ఉద్యోగులే గుర్తించేదాక మేము ఈ సమ్మెను కొనసాగిస్తాము అంటూ ప్రభుత్వ ఉద్యోగులుగా మమ్మల్ని గుర్తించాలి.